ఏసు రక్తం మనుష్యుల పాపాలను ఎలా కడుగుతుంది ముందుగా తమ్ముడు చెప్పినట్లుగా స్టీఫెన్ ఫాల్ చెప్పినట్లుగా చాలామంది మత చందస్వాదులు ఏసుక్రీస్తు రక్తము ఆ రక్తము ద్వారా క్రైస్తవులకు లేదా మానవ జాతికి పాపక్షమాపణ అనే ఈ విషయంపై చాలా వివాదాలు సృష్టిస్తున్నారు చాలా వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులుగా మనం ఎప్పుడూ క్రీస్తు రక్తము ప్రతి మనిషి పాపమును కడుగుతుంది అని ఎక్కువగా మాట్లాడతాం క్రైస్తవ సేవకులు ఎక్కువగా దాని గురించే మాట్లాడతారు అంతేకాదు బహిరంగ ప్రదేశాలలో అవి గోడలు కావచ్చు కరెంటు స్తంభాలు కావచ్చు లేదా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు లేదా కొండరాళ్ళు కావచ్చు ఫ్లాట్గా కనబడిన కొండరాళ్ళు కావచ్చు ఎక్కడ చూసినా పెయింట్ తీసుకొని క్రైస్తవులు ఏం రాస్తారు చెప్పండి ఎక్కువగా రాసే రాతలు ఏసు రక్తము మీ పాపముల నుండి మిమ్మను రక్షిస్తుంది ఏసు రక్తము ప్రతి పాపమును పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది ఎక్కువగా ఈ రాతలే మనం చూపిస్తూ ఉంటాం అయితే క్రైస్తవులుగా మనం అనుకోండి మనం క్రైస్తవులం కనుక యేసుక్రీస్తు మీద ప్రేమ ఉంటుంది బైబుల్ మీద భక్తి ఉంటుంది పాస్టర్ ఏది చెప్పినా స్వీకరించే మనస్తత్వం మనకు ఉంటుంది అది పాజిబుల్ ఇంపాజిబుల్ అనే కోణంలో ఆలోచించడానికి మనం అంతగా ఆలోచించం పట్టించుకోం కానీ క్రైస్తవేతరులు ఉన్నారు క్రీస్తును నమ్మని వాళ్ళు ఉన్నారు మత చాందస్సువాదులు ఉన్నారు నాస్తిక హేతువాదులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మనల్ని ప్రశ్నిస్తారన్న సంగతి మర్చిపోకూడదు వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రశ్నించడం ఏం తప్పు కాదు కానీ ఏ ప్రశ్న సమాజం నుంచి ఎదురైనా అది బైబిల్ పైన క్రీస్తు పైన లేదా మన భక్తి పైన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు కారణం ఏమిటంటే ఈ స్లాబ్ను ఈ స్తంభాలు ఎలా నిలబెడుతున్నాయో మీరు కూర్చున్న ఈ బిల్డింగ్ స్లాబ్ని ఈ పిల్లర్స్ ఈ పిల్లర్స్ ఎలా నిలబెడుతున్నాయో ఈ సమాజంలో వాక్యాన్ని నిలబెట్టవలసిన వాడు కూడా ఎవరు క్రైస్తవుడే మనమే నిర్లక్ష్యంగా ఉంటే మనమే వాక్యం నేర్చుకోకుండా ఉంటే మనమే సమాధానం చెప్ప అసమర్థులుగా ఉంటే భవిష్యత్తు తరాలకు వాక్యం అందించగలమా దీన్ని సమాజంలో నిలబెట్టగలమా సత్యమునకు మీరు స్తంభములు అన్న మాట చదివాక కూడా ఈ సమాజంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే అసలు మనం ప్రభు పక్షాన నిలబడిన వాళ్ళమే కాదు ఆలోచిద్దాం వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఏమండి ఏసు రక్తము ప్రతి పాపముల నుంచి పవిత్రలు చేస్తుంది కడుగుతుంది తీసేస్తుంది అని మీరు అంటున్నారు అసలు ఎక్కడుందండి ఏసు రక్తం నాకు వస్తుంది దగ్గు తగ్గాలంటే కోరెక్స్ కావచ్చు బెనడ్రిల్ కావచ్చు ఏదో కాఫ్ సిరఫ్ అది నా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి పని చేయాలి అప్పుడు లోపల ఆ ఇన్ఫెక్షన్ అది బ్యాక్టీరియానా లేదంటే ఇంకేమైనా ఇంకేమైనా ఆ మందు లోపలికి వెళితే తీసేస్తుంది మరి పాపమును తీసివేసే మందు ఏదనుకుంటున్నాం మనం ఏసు రక్తం అని మనమే చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్పలేదు ఏమండి దగ్గు తగ్గాలంటే దగ్గు ముందు మా దగ్గర ఉంది దాని లోపల పంపించుకుంటాం తగ్గుతుంది మరి మనలో ఉన్న పాపం తగ్గాలంటే ఏసు రక్తం కావాలని మీరే అంటున్నారు నమ్ముదాం రక్తం వెళితే తగ్గుతుందని నమ్ముదాం రైటే నేను తీసుకుంటాను మరి రక్తం ఏది అనగానే మనం వెంటనే ఇలా లేపి చూపిస్తాం ఏంటిది ద్రాక్ష రసం బాటిల్ దీన్ని చూపించి ఇదిగో అంటాం ఇది రక్తం అంటే నువ్వు నేను తప్ప ప్రపంచంలో ఇంకెవడో నమ్మడం నమ్ముతాడా అసలు ఇది రక్తం అయింది రక్తం అయితే ఎవరికైనా ఎక్కిస్తారా బాడీలోకి అది అలా అలవాటు అయిపోయింది ఇది రక్తం ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తే అంతటి తాగిపోతాం మనం ఆ యేసు ప్రభు చెప్పాడు అని వాక్యం చూపిస్తాం వాక్యం నువ్వు నేను అంగీకరిస్తాం రైటే మరి అవతల వాడు ఎలా అంగీకరిస్తాడు దాని ఎలాగా అనేది ఒక కాన్సెప్ట్ నువ్వు చెప్పాలి కదా మనం కొన్ని కొన్ని కాన్సెప్ట్లు మనమే చెప్పడానికి ట్రై చేస్తున్నాం అదేమిటంటే ఏమంటే రక్తము శరీరంలోని ప్రతి అవయవానికి వెళుతుందండి ప్రతి అణువుకు వెళుతుందండి ఆ రక్తము ఆహారము ఆహారము రక్తంలో కలుస్తుంది ఎలాగైతే ప్రతి అణువులోకి తీసుకెళ్తుందో ఏసు రక్తము కూడా వెళ్ళగానే ప్రతి అవయవంలోకి అణువులోకి వెళుతుందండి ఏదో చెప్తున్నాం మనం రైటే నిజమే కానీ ఆ ఏసు రక్తం ఒక్క డ్రాప్ అయినా ఎవరైనా దాచారా భద్రపరిచారా స్టోర్ చేశారా ఒక్క ఒక్క బొట్టు స్టోర్ చేసినా ఆ ఒక్క బొట్టుని అలా ఆ బాటిల్లో కలపగానే ఓకే ఒక్క బొట్టు కలిసినా రక్తంలో ద్రాక్ష కలిసింది కనుక ఏసు రక్తం ఉందనే ఒక నమ్మకం మనకు కలుగుతుంది అలాగా ఒక్క డ్రాప్ కలిసిన రా ద్రాక్ష రసాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ జాగ్రత్తగా దానిలో కొంచెం దీనిలో కొంచెం దానిలో కొంచెం అలా కలుపుకుంటూ ఏసు రక్తం ఉందనే ధైర్యంతో మనం వెళ్ళొచ్చు కానీ ఏసు రక్తము ఒక్క డ్రాప్ అయినా ఎవరైనా భద్రపరిచారా ఉందా బైబిల్ ఆధారం లేదు ఎర్షిలిమ్ వీధులలో కారిపోయింది శిలో మోస్తున్నప్పుడు కొరడలతో కొట్టారు కదండి పిలాతు ఇంటి దగ్గర దారుణంగా కొట్టారు అప్పుడు అక్కడ రక్తం కారిపోయింది హేరోదు హేరోదు దగ్గర కొట్టారు ఇలాగ మనం చూస్తే పిలాతు ఇంటి దగ్గర హేరోదు ఇంటి దగ్గర ఎరుషులేము వీధులలో ఆ కలవరి గిరిపైన ఆ సిరివం రాను పైన చివరికి ఆఖరి రక్తపు బొట్టు వచ్చి బయటకు వచ్చేంత వరకు కూడా విడిచిపెట్టారు వాళ్ళు బల్లెప్పు పోటుతో ఆఖరి రక్తపు బొట్టు కూడా బయటకు వచ్చేసింది అది అక్కడే కారిపోయింది అక్కడే ఎండిపోయింది దాన్ని ఎవరైనా భద్రపరిచారా తీశారా లేదే మరి ఎక్కడుంది యేసు రక్తం ఎప్పుడో రెండు వేల సంవత్సరాల ఆయన కార్చిన రక్తము ఇప్పుడున్న మన పాపాలను ఎలా తీసివేస్తుంది అని ఒకడు అడుగుతున్నాడు హమ ఏ ఎవరండి అతను ఇస్కాన్ రాధా మనోహర్ అందరూ అలాగే అడుగుతున్నారు మనం కూడా ఆలోచన చేద్దాం యేసు రక్తము అప్పుడు కార్చాడు ఇప్పుడు మనం రక్తం ఉందనుకొని ద్రాక్ష రసాన్ని తాగుతున్నాం అసలు మనం చేసేదానికి ఏమైనా అర్థం ఉందా రక్తము వలన ఆయన ఆ రోజు కార్చిన రక్తం అప్పుడే ఎండిపోయింది అక్కడే కారిపోయింది కదా ఆ రక్తము వలన పాపం పోతుంది ఆయనే అన్నాడు బైబిల్లో అన్నాడు అన్నాడు కనుకనే మనం మాట్లాడుతున్నాం అన్నాడా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము వచనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం ఏసు రక్తం ప్రతిపాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అప్పుడు ఏసు రక్తం ప్రతిపాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఆ రోజే ఎవరు స్టోర్ చేయలేదు కదా ఎందుకు మాట అంటున్నాడు బహుశా ఈ పత్రిక వ్రాసేటప్పటికి యేసుక్రీస్తు చనిపోయి సుమారుగా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఆయన ముప్పైలో కదా చనిపోయాడు ముప్పై మూడులో ఈ పత్రిక సుమారుగా డెబ్బై ఎనభై మధ్య రాయబడింది అంటే అప్పటికే యేసుక్రీస్తు మరణించాడు ఆ రక్తం ఎవరు సేవ్ చేయలేదు కానీ ఏదో రక్తం ఉన్నట్టే అదేదో తీసేస్తున్నట్లే మాట్లాడుతున్నాడు కనుక ఈ విషయంలో ఖచ్చితంగా బయటి సమాజానికి మనం సమాధానం చెప్పి తేరాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి లేకపోతే రాను రాను క్రైస్తవులే మనల్ని నమ్మని పరిస్థితి అవుతుంది ఈరోజు వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళు ప్రశ్నించారు ఇప్పటివరకు అనుమానం రాకపోయినా ఇప్పుడు అనుమానం మన వాళ్ళల్లో కూడా ఏమవుతుంది స్టార్ట్ అవుతుంది కనుక తర్వాత కాలంలో మన మనల్ని ప్రశ్నిస్తారు కనుక సమాధానం చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది చూద్దాం ఎలా సాధ్యమవుతుంది ఆ రోజు కార్చిన రక్తమేమి ఇప్పుడు లేదు అయినా ఎలా తీసివేయబడుతున్నాయి పాపాలు ఏంటి దానికొన్న సంబంధం ఆ ప్రక్రియ ఎలాంటిది అనే లేఖనాలను మనం ఆలోచిస్తే మతిసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మతశు సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదువుదాం మతశు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదువుదాం వారు భోజనము చేయుచుండగా ఆయన మరణానికి ముందు చేస్తున్న చివరి భోజనం ప్రభురాత్రి భోజనం అంటాం మనం అప్పటి సంగతి అది వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినండి ఇది నా శరీరము అని చెప్పాడు ఒక రొట్టెను తీసుకొని దానిని విరిచి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారికి ఇచ్చి అంటున్నాడు ఇది నా శరీరము ఓకే రొట్టెను చూపించి నా శరీరం అన్నాడు తర్వాత ఏమంటున్నాడు మరియు ఆయన గిన్నె ఒకటి పట్టుకొని స్థుతులు చెల్లించి ఇచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తము శరీరము అని రొట్టిని చూపించి అన్నాడు అంతటితో పులిష్టాప్ ఉంది క్రిందికి వచ్చేసరికి రక్తము అన్నాడు రక్తము అని వెంటనే ఏమంటున్నాడు అనగా ద్రాక్షారసం ఉన్న గిన్నెలో ఏముంటుంది మీ అందరికీ తెలుసు వారు భోజనం చేసేటప్పుడు గిన్నెలో ఏముంటుంది ద్రాక్షారసం ఉంటుంది ఈ ద్రాక్షారసమునిస్తూ అనగా అన్నాడు అంటే దానికి ఏదో భావం ఉంది అనే కదా దాని అర్థం ఒక విషయానికి ఏదైనా భావం ఉన్నప్పుడే అనగా అని చెప్పడానికి ప్రయత్నిస్తాం ద్రాక్షారసమునిస్తూ అనగా అన్నాడంటే ద్రాక్షారసం రక్తం అయిపోతుందని కానీ ఈ ద్రాక్షారసమే నా రక్తం అని కానీ ఇందులో ఒక బొట్టు కలుపుతున్నానని కానీ ఇవేం చెప్పట్లేదు ఆయన ద్రాక్షారసమునిస్తూ అనగా అంటే దీనికి ఒక భావం ఉంది అని మనం అర్థం చేసుకోమని అక్కడే క్లియర్గా చెప్పాడు అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న ఆది నిబంధన రక్తం నిబంధన రక్తం నిబంధన రక్తం రక్తం అన్నాడు బాగానే ఉంది ఈ నిబంధన రక్తం ఏంటి ఏదో ఉంది ఇక్కడ నిబంధన రక్తం నిబంధన అంటే కమిట్మెంట్ అంటాం అగ్రిమెంట్ అంటాం ఒప్పందం అంటాం వడంబడిక అంటాం ఈ పదాలకన్నీ ఈ పదానికి పర్యాయ పదాలు అవన్నీ నిబంధన అంటే ఒప్పందం వడంబడిక అగ్రిమెంట్ రక్తం అంటున్నాడు నిబంధన అంటున్నాడు ద్రాక్షారసం చూపిస్తున్నాడు మనకేదో అర్థం అవుతున్నట్టుకుంది కానీ ఇంకేం అర్థం కాలేదు అలానే ఉంది బ్లాంక్గా దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి బైబిల్ ఎప్పుడు కూడా అండి ఒక విషయం అర్థం కాకపోతే నెట్లోకి వెళ్ళి సర్చ్ చేయకూడదు చాలామంది ఈరోజు చేస్తున్న పెద్ద తప్పు అందులో ముఖ్యంగా మనలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా ఏదో కొత్త విషయాలు చెప్తున్నారని చాలామంది చంకలు కొట్టుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఒక ఒక వాక్యాన్ని డీల్ చేయటం కంటే గొప్పది ఏదీ లేదు నెట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది ఎవడైనా తీస్తాడు మత చందాసువాది కూడా తీస్తాడు నెట్లో ఇన్ఫర్మేషన్ చెప్పడం గొప్ప ఏం కాదండి బైబిల్లో ఏం చెప్పాలో అయిపోయి చెప్పడం రాక లోకంలో కనబడిన భక్తులు జీవిత చరిత్రలు చెప్పుకుంటున్నారు చాలామంది లోకంలో ఉన్నవాడు వాడు భక్తుడో కాదో మనకేం తెలుసు బైబిల్లో ఉన్న భక్తులైతే పరిశుద్ధాత్మ సర్టిఫై చేసింది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు కానీ లోకంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ సర్టిఫై చేసిందా లేదు మనకు అనవసరం అలాగూ నెట్లో ఏదో ఇన్ఫర్మేషన్ దొరికితే దాన్ని చూసుకొని చెప్పటం గొప్ప అనుకుంటున్న వాళ్ళు గుర్తించుకోవాలి మీరు కూడా గుడ్డిగా ఏమండి ఇక్కడ ప్రసంగాల కంటే అక్కడ ప్రసంగాలు టాప్గా ఉన్నాయండి టాప్ అంటే టాప్ అంటే ఏంటి దాని కొలమానం ఏంటి మెజర్మెంట్స్ ఏంటి బైబిల్లో ఉన్నవా ఏమో మీరు నాకు చెప్పాలి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చే న్యూ టాపిక్స్ బయట ఎక్కడ రావు వాళ్ళు చెప్పుకున్న అవే తిప్పి తిప్పి చెప్పుకుంటారు పోనీ ఉంది ఒకటే అని చూపించండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అలాంటిది ఏది లేదు బయటికి వెళ్ళిన అవ్వడు ఇది ఒక క్రొత్త అంశం ఇప్పటి వరకు అనేది బయటికి బయటికెళ్ళినోడు ఎవరు తీలేదండి తీడు కూడా ఎందుకంటే ఈ దేవుడు ఎవరికి జ్ఞానం వాళ్ళుగా వాళ్ళు అహం చూపించినప్పుడు అది కట్ చేశాడు మనం చూసాం బైబిల్లోనే చూసాం గనుక ఒక వాక్యాన్ని డీల్ చేయడానికి బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళాలి బైబిల్లోనే నిబంధన అనే ఒక విషయాన్ని ప్రస్తావించాడు యేసుక్రీస్తు మనకు కూడా తెలుసు యేసుక్రీస్తు తన రక్తంతో ఒక నిబంధన చేశాడు చేయలేశాడో చేయలేదా దాన్నే మనం ఏమని మాట్లాడుతున్నాం క్రొత్త నిబంధన మనమంతా ఆ కొత్త నిబంధన కిందే ఉన్నాం రైట్ ఆయన ద్రాక్షారసమునిస్తూ తాను లోకముతో చేసిన ఒక నిబంధన గురించి ప్రస్తావించాడంటే ఇక్కడ ఏదో విషయం ఉంది దీన్ని మరి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా నిబంధనలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఆ సందర్భాలు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి సపోర్ట్ అవుతాయి బైబిల్ని అలా అర్థం చేసుకోవాలి ఈ నిబంధనను అర్థం చేసుకోవాలంటే గతమందు దేవుడు ఎక్కడైనా నిబంధనలు చేశాడా అవి మనం చూసుకోవాలి చదువుకోవాలి అప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ఒక వీలు అవకాశం అనుకుంటుంది చూద్దాం అలాంటి నిబంధనలు బైబిలులో ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఎవరైనా కిందకెళ్ళిన బ్యాగ్లో కరకాయలు అన్నీ తీసురండి నా బ్యాగ్లో కరెక్ట్గా ఉంది ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుదాం ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరుచుతున్నాను నవహు కాలంలో వచ్చిన జలప్రళయం ముగిసింది జలప్రళయం ముగిసిన తర్వాత ఓడలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు జలప్రళయం అయిపోయింది జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి వచ్చారు ఓడలో నుంచి వచ్చిన తర్వాత నవ కుటుంబం ఒకటే ఉంది వాళ్ళతో ఆ తర్వాత జంతువులతో ఒక నిబంధన చేస్తున్నాడు అదేమిటో చూడండి నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహముల జలముల వలన ఇకను లైపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహము కలగదు అని పలికిను ఏమండి తర్వాత అప్పటి వరకు జీవరాశి తుడిచి పెట్టబడినది దేనితో జలప్రాలయం వల్లనే జీవరాశి తుడిచి పెట్టబడింది ఇప్పుడు వాళ్ళకు మాటిస్తున్నాడు ఎందుకంటే రాగానే నోవాహువా బలిచ్చాడు పవిత్రమైన పక్షులు పవిత్రమైన గువ్వలు వాటిని బలిస్తే వాటి ఇంపైన సువాసన ఆగ్రహించి సంతోషపడిన దేవుడు ఆ రోజు వాళ్ళతో ఒక నిబంధన చేశాడు నాయన ఇప్పుడు జరిగిన ఈ ఈ ఈ క్రూరమైన లేదా ఈ ఘోరమైన మారణకాండ లేదంటే ఈ వినాశనం జలముల వలన ఇక నేను భవిష్యత్తులో ఇలాంటి వినాశనాన్ని జరిగించను సమస్త భూజంతువులు సమస్త మానవాళి సమస్త జీవరాశి జలప్రవాహము వలన చావదు అలాగూ అవి చచ్చునట్టు జలప్రవాహము కలుగదు ఇది నా నిబంధన నేను నేను అగ్రిమెంట్ చేశాను మీతో కమిట్ అవుతున్నాను ఒప్పందం చేస్తున్నాను ఇంకా జరగదు అన్నాడు వలన జరగదు తర్వాత మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుచుతున్న నిబంధన ఇది తరతరాలకు నేను చేస్తున్న నిబంధన ఆ నిబంధనకు గురుతు ఇదే అన్నాడు ఏముంటుందట గురుతు గురుతు ఇదే అన్నాడు ఏంటది మేఘములో నా ధనస్సు నుంచి తిని ఏముంచాడు మేఘంలో ధనస్సు ఏ ధనస్సు ఆయన ఏమో నా ధనసు అంటాడు మీరేమో ఇంద్రుడి ఇంద్రుడికి ఇచ్చేయండి ఆయన నా ధనసు అన్నాడా ఇంద్రధనసు అన్నాడా అసలు ఇంద్రుడు ఉన్నాడా మనకు అలవాటు అయింది కదండి బైబిల్లో కూడా ఒక చోట ఇంద్రధనసు అని రాసేయాలండి మరి బైబిల్ రాసిన వాళ్ళు కూడా వాళ్లే కదా ఇక్కడ వాళ్లే కదా వాళ్ళు అందులో ఇరికించేశారు అది దేవుని ధనస్సు దేవుడు ఒక నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ధనస్సు నుంచాడు మేఘములో నా ధనస్సు నుంచి తిని ఎందుకు నిబంధన ఒప్పందం చేశాడు కమిట్మెంట్ మాటిచ్చాడు ఒప్పందం చేశాడు ఇక జలము వలన ప్రవాహము వలన మనుషులు కానీ జీవరాశి కానీ చావరన్నాడు నేను చేసిన నిబంధనకు ధనస్సులో నా నా ధనస్సు ఇదిగో ఈ మేఘంలో ఉంచాను అన్నాడు గుర్తుంచాడు ఎందుకో చదవండి అది నాకును మీకును మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది నిబంధనకు గుర్తు భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యన ఉన్న నా నిబంధనను అమ్మయ్యా గుర్తు అని ఎందుకన్నాడంటే గుర్తు అంటే ఏంటి గుర్తు అంటే ఏంటి జ్ఞాపకం చేసేది జ్ఞాపకం చేసేదాన్నే ఏమంటారు గుర్తు భర్త తెలియకుండా డబ్బులు ఏ దేంట్లోనో దాచావు అన్నీ ఒకే స్టీల్ డబ్బాలు ఉన్నాయి ఒక ఇరవై ఉన్నాయి ఇరవై దాంట్లో హడావిడిగా భర్త తెలియకుండా ఇందులో పెట్టేసావు పెట్టావు కానీ తర్వాత నువ్వు తీసుకోవడానికి ఏ డబ్బాలని వెతికే టైము కష్టం కదా అందుకని చిన్నది ఏదో పెడతాం గుర్తు ఎందుకు గుర్తు నీకు జ్ఞాపకం చేయడానికి ఇదిగో ఇక్కడే పెట్టావు డబ్బులన్నీ అంటే గురుతు అనగానే జ్ఞాపకం చేసేది గుర్తుపెట్టుకోండి ఆయన ఎందుకు నుంచాడు అంటే నేను ఒక నిబంధన నోవాహు కాలంలో చేశాను ప్రవాహముగా జలములు వచ్చి జీవరాశిని నాశనం చేయకూడదు నేను మేఘాన్ని మనుషుల మీద కోపం వచ్చినప్పుడు విస్తారంగా మేఘాలను రప్పించినప్పుడు ఆ మేఘాలలో ధనస్సు కనబడగానే ఓహో ఒకనాడు నేను నోవాహుతో ఒక నిబంధన చేశాను కదా అని నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడంటే గుర్తు ఏం చేస్తుంది గుర్తు ఏం చేస్తుంది జ్ఞాపకం చేస్తుంది మనసులో పెట్టుకోండి ఇది ఇలా మనసులో పెట్టుకోండి ముప్పై ఒకటవ అధ్యాయానికి వెళదాం అదే అధికాండం అదే అధికాండం ముప్పై ఒకటవ అధ్యాయము నలభై నాలుగు నుంచి చదువుదాం ఇక్కడ కూడా ఇద్దరు మనుషుల మధ్య నిబంధన జరుగుతుంది ఒకడు లాభాను ఒకడు యాకోబు మీ అందరికీ తెలుసు లాభాను మోసం చేసి యాకోబు అంటే లాభానే మోసం చేశాడు యాకోబుని ఇతనికి చెప్పకుండా యాకోబు తన రా రావాల్సిన స్వాస్థ్యం అంతా తీసుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరాడు లాభాన్ని యొక్క ఇద్దరు కుమార్తెలను మన వాళ్లను అలాగే తనకు రావాల్సిన గొర్రెల సంపదను మొత్తాన్ని తీసుకొని బయలుదేరాడు తనను మోసం చేశాడని భావించిన లాభాను దొరికితే చంపేద్దాం అన్నంత బయలుదేరాడు వెనకాల తరిమి 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 ఇక తెల్లవారితే వాళ్ళను పట్టాడు లాస్ట్ ఆ రోజు రాత్రి కొండ మీద దేవుడు లాభానికి వార్నింగ్ ఇచ్చాడు ఏమని నువ్వు యాకోబుతో మే మేలైనను కీడైనను మంచి అయినను చెడ్డైనను మాట్లాడద్దు నా మనిషి యాకోబు నువ్వు మాట్లాడితే మర్యాద ఉండదు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు వార్నింగ్ ఇచ్చాక ఇంకేం చేయగలడు అంతే కదండి ఇక క్రిందకు వచ్చి మాట మార్చాడు చూడండి నలభై నాలుగులో అప్పటి వరకు చంపేద్దాం అనుకున్నవాడు ఏమంటున్నాడు చూడండి కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రా ఒక ఒప్పందం చేసుకుందాం అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా యాకోబు ఒక రాయి తీసుకొని దాని స్తంభముగా నిలవబెట్టాను నిబంధన అనగానే మళ్ళీ యాకో బేంచేశాడు ఓ రాయి తీసుకొని స్తంభంగా నిలవబెట్టాడు తర్వాత బంధువులకు చెప్పాడు రాళ్లను కూర్చండి అనగానే అతని భార్య కావచ్చు అతనితో ఉన్నవాళ్ళు కావచ్చు అందరూ రాళ్ళు తీసుకొచ్చి ఆ నిలబెట్టిన స్తంభంలో నిలబెట్టిన రాయి చుట్టూ ఈ రాళ్ళు కుప్పగా వేసేసారు తర్వాత వాళ్ళట ఆ రాళ్ళ కుప్ప తెచ్చి అక్కడ వేశారట వారు ఆ కుప్ప యొద్ భోజనం చేశారు లాభాను దానికి ఎగర్ సెహదోత అని పేరు పెట్టాడు అయితే యాకోబు దానికి గలేదని అని పేరు పెట్టాడు ఇప్పుడు లాభను మాట్లాడుతున్నాడు నేను ఈ కుప్పను ఈ కుప్ప నాకును నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా అంటే వాళ్ళొక నిబంధన చేసుకొని ఆ నిబంధనకు కూడా ఏం పెట్టేశారు గుర్తు ఒక గుర్తు ఈ ఈ ఈ స్తంభం నిలబెట్టడం దాని చుట్టూ రాళ్ళ కుప్ప వేయడం ఇదేమనుకుంటున్నారు మీరు గుర్తు ఏమని చదవండి నలభై తొమ్మిది అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకుని నన్ను చూడుము మన యొద్ధ ఎవడునూ లేడు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభము చూడుము ఈ కుప్ప చూడము హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప ఈ స్తంభము సాక్షి అంటే వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందం ఏమిటంటే నా బిడ్డలను బాధ పెట్టకూడదు నా కుమార్తెలను గాక ఇంకెవరిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా నీ మీద నాకు కోపం వచ్చి నిన్ను చంపాలని నేను వచ్చిన ఇప్పుడు మనం నిలబెట్టిన ఈ ఉంది రాళ్ళ కుప్ప మన నిబంధనను మనకు జ్ఞాపకం చేస్తుంది లాభను ఈ కుప్పం చూడగానే వెంటనే ఆ కుప్ప ఏమి జ్ఞాపకం చేస్తుంది లాభాను నీ అల్లుడికి నీకు ఒప్పందం అయింది కదా అంతే తన మాట జ్ఞాపకం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు ఒకవేళ యాకోబుకి లాభాన్ని మీద కోపం వచ్చి చంపేయాలని బయలుదేరితే ఆ కుప్ప దగ్గరికి రాగానే కుప్ప ఏం గుర్తు చేస్తుంది వారి మధ్య జరిగిన ఒప్పందం శాంతి ఒప్పందం అది గుర్తు రాగానే యాకోబు వెనక్కు వెళ్ళిపోవాలి రెండు సందర్భాలు చాలు మనకి ఈ రెండు సందర్భాలలో నిబంధన జరిగిన ప్రతి చోట ఆ నిబంధనను జ్ఞాపకం చేయడానికి ఏముంది గురుతో ఒకటి ఉంది అలాగే మనం కూడా పెళ్ళిళ్ళు నిబంధనలు చేస్తూ ఉంటాం చేస్తావా చేయవా వ్యాధి ఎందు ఆరోగ్యమందు కష్టమందు సుఖమందు కలిమి లేమియందు లేమి నిన్ను మాత్రమే ప్రేమించి నీకు మాత్రమే నిన్ను మాత్రం నిన్ను పోషించి నీకు మాత్రమే భర్తగా ఉందును ఒప్పందం అంటారు దీన్ని నిబంధన అంటారు దీన్ని అప్పుడు పాస్టర్ గారు అడుగుతాడు పెళ్లి పాస్టర్ గారు నీ నిబంధనకు గుర్తుగా ఏం తెచ్చావు అప్పుడు ఇలా జేబులోంచి తీస్తాడు ఏంటిది తాళిబొట్టు అంటే తాను చేసిన నిబంధనకి ఇదేంటి గుర్తు తాళి కడతాడు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏమైనా వదిలించుకోవాలనే ఆలోచన వచ్చిందనుకోండి ఆమె గుండెల మీద కనబడి ఈ తాడిబొట్టు ఏం చేస్తుంది ఒరే వెధవా నువ్వు ఆ రోజు నిబంధన చేశావు నేనెవరు నీ మాటలను గుర్తు చేయడానికి నేనున్నాను నిబంధనకు రాజేంద్ర అని అంటుంటాడులేండి అలా గుర్తు చేయటమే తప్ప దాంట్లో బలమే ఉండదు కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెడతారట నేనైతే చూడలేదు నాకు ఎందుకో డౌట్ ఆయన మీదే మాంగళ్య బలం అట సినిమా తీశారు కదండి ఏ బలం మాంగళ్య బలం ఈ సినిమాలు ఎలా ఉంటాయంటే ఎక్కడో భర్త ఉంటాడట ఎక్కడ ఈవిడ పువ్వు రాలగానే ఆయన పోతాడట మొన్ననే మంగళగిరిలో ట్రాఫిక్లో వెళ్తున్నానండి నేను కారు ఒక ఆవిడ అలా దాటుతున్నప్పుడు టక్కన గులాబీ పువ్వు పడిందండి ఆవిడ వెనక్కి తిరిగి తీసి పెట్టుకుంది అదేంటి పువ్వు అలా ఆయనకి ఫోన్ చేసి ఉన్నావా పోయావా ఎందుకంటే పూరాలిపోయింది సినిమాలు ఎలా ఉంటాయి ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి మాంగళ్యంలో ఏముందట బలం లేదు పాడు లేదు ఆయన వదిలేద్దాం అనుకుంటే ఇది ఆపుతుందా అడ్డుకోగలదా మరి ఏం చేయగలదు గుర్తి గుర్తు తెచ్చుకోవాలి గుర్తు చేస్తుంది నీవు నీ భార్యకు మాటిచ్చావు సంఘం ఎదుట మాటిచ్చావు దేవుని కుమారుల ఎదుట మాటిచ్చావు అందరి ఎదుట మాటిచ్చావు అని ఈ తాళి అతని నిబంధన అతను జ్ఞాపకం చేస్తుంది అంటే నిబంధన ఉన్న చోట గురుతు ఉంటుంది అది వారి నిబంధనను వారికి జ్ఞాపకం చేస్తుంది ఇది మీకు అర్థమైతే ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ఆ రోజు ద్రాక్షారసం ఇచ్చి తెలుసా ఇది నా నిబంధన రక్తం అంటే ఇదేంటనమాట ఇదేంటో నేను చెప్పడం మీరే చూడండి మొదటి కోరింది పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి మొదటి కోరింది పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభు అయిన యేస్సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం ఎందుకు చేయాలన్నాడో జాగ్రత్తగా మనసు పెట్టి చదవాలి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యండి అంటే దీనిని చెయ్యగానే మనకు ఏమొస్తుంది జ్ఞాపకం వస్తుంది దీనిని చేయగానే ఏమొస్తుంది అంటే ఈ రొట్టె ఏంటన్నమాట జ్ఞాపకము చేసేది అర్థమైందా ఈ రొట్టేంటి జ్ఞాపకము చేసేది తర్వాత ద్రాక్ష రసం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నెత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడు ఎలా మళ్ళీ ఏమన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఇది కూడా ఏంటన్నమాట ఇది కూడా ఏంటన్నమాట జ్ఞాపకము చేసేది ఏం జ్ఞాపకం చేస్తుంది నిబంధనను నిబంధనను నిబంధన అంటే రొట్టె కానీ ద్రాక్ష రసం కానీ ఏంటన్నమాట ఇవి ప్రతి నిబంధన జరిగే చోట ఒక గుర్తు ఉంటుందన్నది ఎంత యథార్థమో వాస్తవమో ఏసుక్రీస్తుకి మనకు మధ్య జరిగిన ఒప్పందం ఆయన ఒక ఒప్పందం చేశాడు దాన్ని మనం ఏమంటున్నాం ఇస్రాయలీలో చేసే ఇస్రాయేలీలతో చేసిన దానిని అయితే పాత నిబంధన అంటున్నాం అలాగే క్రైస్తవులతో చేసిన దాన్ని క్రొత్త నిబంధన అంటున్నాం మనతో ఆయన నిబంధన చేశాడు నిబంధన అంటే ఇరు వర్గాల వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయండి అంటే ఇద్దరి మాట ఉంటుంది దేవుడు మనతో చేసిన నిబంధన మనతో చేసిన ఒప్పందం మనం దేవుడితో చేసిన ఒప్పందం రెండు రెండు ఉంటాయి ఆయన మనతో ఏం చేశాడు చూద్దామా హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆయనతో మన మనతో ఆయన ఏమని ఒప్పందం చేశాడు హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదవచనం ఆ దినములైన తర్వాత ఇస్రాయిల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విరోధలో దశ క్షమించండి ధర్మ విధుల నుంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడిన ఇందును వారు నాకు ప్రజల ఇందురు వారిలో ఎవడో ప్రభువును తెలుసుకున్నాడు తన పట్టణస్తునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడును అది ఆయన ఇచ్చిన మాట ఏంటంటే నేను వారి పాపముల విషయమై దయగలిగి వారి దోషములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను ఆయన చేసిన ఒప్పందం ఏంటి ఒప్పందం ఏంటి మీ పాపములను జ్ఞాపకం చేసుకొనను ఇప్పుడు నిబంధనలో ఉన్న ప్రతి గుర్తు ఏం చేస్తుంది జ్ఞాపకం మేఘాలలోనికి ధనస్సును రప్పించాడు ఎందుకు జల ప్రవాహముతో సమస్త జీవరాశి కాలంలో తుడిచిపెట్టబడినట్లు ఇక భవిష్యత్తులో ఎప్పుడూ అలా జరగదని మాటిచ్చాడు భవిష్యత్తులో ఎప్పుడైనా మానవ జాతి మీద కోపం వచ్చి ఆయనకు ప్రచండమైన ఆయన తుఫాను ప్రచండమైన ఆయన మేఘాలు ఈ భూమి మీద కమ్ముకున్నాయనుకోండి మేఘంలో ధనస్సు వస్తుంది ఆ ధనస్సు ఆ ప్రళయాన్ని ఆపగలదా మీరే చెప్పాలి ఆపగలదా మరి ఎవరు ఆపాలి ఆ ధనస్సును చూసి తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆపవలసి ఉంది ఇది మీకు అర్థమైందా అంటే గుర్తు ఏం చేయగలదు కేవలం వారి నిబంధనలు వారి జ్ఞాపకం చేస్తుంది తప్ప ఆపే శక్తి దానికి అలాగే యాకోబుకి లాభానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా మీరు చూస్తే ఈ సాక్షి గొప్ప ఏం చేయగలదు వాళ్ళ వాళ్ళ ఆవేశాలను ఆపి వాళ్లను వెనక్కి పంపించగలదా ఏం చేస్తుంది ఎవరి మాటను వారికి జ్ఞాపకం చేస్తుంది అలాగే అలాగే మనం ఆదివారం తీసుకుంటున్న ఈ రొట్టె ఆదివారం తీసుకుంటున్న ఈ రక్తం ఏం చేస్తుందో తెలుసా దేవుడు మనతో చేసిన నిబంధనను దేవునికి జ్ఞాపకం చేస్తుంది మనము దేవునితో చేసిన నిబంధన ఉంది అదేమిటంటే మా సహోదరుల నిమిత్తం మేము ప్రాణం పెడతాం అని మనం కూడా కమిట్ అయ్యాం ఎక్కడ కమిట్ అయ్యామండి అండి అంటారా అయితే చూడండి మొదటి యోహాను మూడో అధ్యాయం పదహారు వచ్చిన మొదటి యోహాను మూడో అధ్యాయం పదహారు ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాను గనక ఈ రొట్టే ఈ నిన్న నిన్నెందుకు తాగమన్నాడు తెలుసా జపదే కుమార్లు ఇద్దరు వచ్చి చెరవు పక్క సీటు కావాలన్నారట మంత్రి పదవులో అప్పుడు ఆయన అన్నమాట ఏంటి నేను త్రాగబో గిన్నెలోనిది మీరు అంటే అర్థమేంటి ఆయన ఎలాగైతే మరణించాడో మీరు కూడా మరణించాలని ఆ రోజు చెప్పాడు మనం రొట్టె ద్రాక్ష రసం అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు మాట ఇచ్చాం వాళ్ళు అన్నారు ఆ రోజు త్రాగ్గాలం అని మనం బాప్తిజం తీసుకున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా మనం కూడా దేవుడితో ప్రమాణం చేశాం తండ్రి నీకోసం ఇదిగో ఈ బాప్తిజంలో ఇలా సమాధి చేయబడ్డం ఇది ప్రమాణం మాత్రమే ఇలాగ నీకోసం సమాధి చేయబడతాను అని నువ్వు మాట ఇవ్వడమే బాప్తిజం చాలామందికి అది అర్థం కాదు బాప్తిజంలో ఏం చేస్తున్నారు సేవకుడు ఏం చేస్తాడు నిన్ను సమాధి చేస్తాడు నెలల్లో ఎందుకో తెలుసా నీ కోసము నీ స నా సహోదరుల కోసం ఇలా సమాధి అయిపోవడానికి నేను సిద్ధపడ్డాను అని దేవుడితో నువ్వు ప్రమాణం చేయటం అది గనుక ఏమంటున్నాడు చదవండి మొదటి యోహాను మూడు అధ్యాయం పదహారు వచ్చినాం ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులు అంటే ఏంటి బద్దులు అంటే ఏంటి నువ్వు ఒప్పందం అయ్యావు అని అర్థం బద్దుడవ్యావు అంటే బద్దుడవు అంటే కమిట్ అయ్యావు ఒప్పందం చేసావు ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్ష రసము ఏం చేస్తుంది అంటే నీ కోసం నీ పిల్ల నా సహోదరుల కోసం ప్రాణం పెడతాను అని నువ్వన్న మాటను నీకు జ్ఞాపకం చేస్తుంది వారి వారి పాపముల విషయమే దయగలిగి నేను వారి దోషములకి అన్నడను జ్ఞాపకం చేసుకోను అన్న మాట ఆయనకు జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోగానే నీవు నిబంధన నీ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నిబంధన దేవుని జ్ఞాపకం చేయటం ద్వారా ఆయన తాను ఇచ్చిన మాట ప్రకారము నీ పాపములను ఆయన తీసేస్తున్నాడు అర్థమైందా కార్యక్రమం అర్థమైందా అంతేనా నువ్వు తీసుకునే ద్రాక్షారసంలో ఉండేది లోపలికి వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా నీ పాపాలు పోతున్నాయా మీరే చెప్పండి ఈ నిబంధన రక్తము అంటే ద్రాక్షారసమును తీసుకోగానే దేవుడు పాపాలు తీసేస్తున్నాడు అంతేనా ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళగానే పాపాలు పోతాయా కాదు ఇవి నీకు జ్ఞాపకం చేస్తాయి నీకు తండ్రికి మధ్య నీకు క్రీస్తుకున్న మధ్య ఒప్పందాన్ని జ్ఞాపకం చేసే గురుతులు మాత్రమే గురుతులు మాత్రమే గుర్తులు మాత్రమే గుర్తులు మాత్రమే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి దాటి వస్తున్నారు రాత్రి దేవుడు మోషతో ఒక మాట చెప్పాడు పవిత్రమైన ఒక పశువుని గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ద్వారబంధముల మీద నిలువు కమ్మికి అడ్డ కమ్మికి పోయమన్నాడు సంహార దోత ఐగుప్తు దేశంలో దిగాడు ఏ గుమ్మము పైన ఏ ద్వారబంధం పైన ఆ రక్తము కనబడుతుందో ఆ గుమ్మాన్ని దాటిపోయాడు ఇప్పుడు నేను మాట అడుగుతాను మిమ్మల్ని ఇస్రాయేలీలను ఆ రక్తము కాపాడిందా సహజంగా మనం ఏమంటే రక్తం కాపాడిందండి అంటాం రక్తం కాపాడిందా కేవలం అది గుర్తు చేసిందా మీరు ఆలోచించే వివేచనతో చెప్పండి గుర్తు ఆ గుర్తు ఆ రక్తాన్ని చూసి ఈ సంహార దోత దాటిపోయాడు దాన్నే పస్కా అంటారు దాన్ని ఓకే అర్థమవుతుంది కదా మీకు ఇంకొకటి చెప్తాను వేగుల వారు వచ్చారు ఎరుకో పట్టణం నాశనానికి ముందు దాన్ని వేగు చూడడానికి మరి యశ యహోషో పంపించాడు మరి రాహాబు వేసే దగ్గర చేరారు వెనకాల సైనికులు వచ్చారు వాళ్ళను పైన జమ్ములో దాచింది వాళ్ళను పంపించేసింది ఇదిగో దిక్కుగా వెళ్ళారు మీరు వెళితే వాళ్ళను తరిమి తరిమితే పట్టుకుంటారని వాళ్ళని మార్గం తప్పించింది వాళ్ళ దృష్టి మరల్చింది పంపించేసింది వాళ్ళని దింపి వాళ్ళతో మాట్లాడుతుంది మీ దేవుడైన యహోవా శక్తిమంతుడని ఐగుప్తులో చేసిన ఆ అద్భుతాలు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం సిహోను ఓగనే రాజులను ఓడించటం అబ్బబ్బా ఒకటి కాదు మీ దేవుడు పరాక్రమవంతుడు ఆకాశంందు కానీ భూమి భూమి మీద కానీ ఆయనే దేవుడు అటువంటి దేవుడు ఇంకెక్కడా లేడు అని ఒక మాట చెప్పింది నేను మిమ్మల్ని కాపాడాను కదా మీరు ఈ పట్టణాన్ని పట్టుకుంటారని మాకు తెలుసు దీన్ని తగలబెట్టేస్తారని మాకు తెలుసు మీ దేవుడైన యహోవా దీన్ని మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు ఈ పట్టణాన్ని మీరు పట్టుకునేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడతారా మాట వండంది వేసి అయినా తనను తన కుటుంబాన్ని కాపాడుకుంది మనం మీరు సింగిల్గా వచ్చి ఉంటారు స్కూటర్ మీద ఈయన ఆటోలో ఈవిడా పాట మాత్రం నేను నా ఇంటి వరము ప్రతివారం ఒక పాట పాడతాడు ఈయన అంకులు ఆంటీ గారు ఏరియా రాలేదయ్యా అన్నాడు మరి పాట ఏం పాడాడు నేను నా ఇంటి వారము యహోవాను సేవించము మరి నీ వారు ఏరి మీ తల్లిదండ్రులు ఏరి మీ బాబాయ్ పిన్ని ఏరి మేనత్త ఏరి ఒక కార్యక్రమం జరుగుతుంటే కుటుంబం అంతటిని లాక్కొస్తారా అబ్బే పెళ్ళట పెళ్ళికూతురు బట్టలు తీయాలట మొత్తం యాభై మంది బయలుదేరారు ఎక్కడికి షాపింగ్కి మళ్ళీ ఇందులో ఒక ఆవిడకి చెప్పడం మర్చిపోతే ఆవిడ అలగడం దేనికమ్మా పెళ్ కూతురు మ్యాచింగ్ చూడడానికి కూడా పిలవాలట మరి సువార్తకి సెమినార్ ఉందరమ్మని మీరు మీరు పిలవరు పిలిచిన వాళ్ళు రారు చెప్పలేదని అసలు బాధపడరు మాకెందుకు చెప్పలేదు అనేవాళ్ళు ఎవరు లేరు అమ్మ చెప్పకుండా ఉంటేనే బెటర్ మనకంటే వేస్ట్ బెటర్ కదండి దేవుడు అందుకే వేస్ట్ అయినా పర్లేదు కానీ నేను ఇలాంటి వేషధారి వద్దనుకున్నట్టు కనుక వేస్ట్ అయినా ఏమనుకుంది నా కుటుంబం అంతా కాపాడుకోవాలి అప్పుడు అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ఏంటో తెలుసా ఈ ఎర్ర నిదారాన్ని ఇంటి కిటికీకి కట్టు ఎందుకంటే ఆ ఇల్లు ఎక్కడుంది ప్రహరీ పైన ఉందట ప్రాహారం ప్రహారం అంటే ఆ చైనా ఎలాగైతే చైనా దేశం చుట్టూ ఉందో ఆ ఎరుకో పట్టణం చుట్టూ పెద్ద గోడ ఆ ఇంటి ఆ గోడ మీద ఇల్లు ఉందట అండి గోడ మీద ఇల్లు ఉంటుందా ఆ గోడ మీద ఇల్లు ఉందన్నాడంటే గోడ అంత పెద్దది గుర్తుపెట్టుకుని చైనా గోడ మీద రెండు బస్సులు అలా క్రాస్ అయ్యి వెళ్ళిపోతాయి అంత పెద్దది చైనా గోడ అలాగే ఎరుక పట్టణం చుట్టూ వాళ్ళు కట్టిన గోడ ఎంత పెద్దది ఆమె ఇల్లే ఉందంటే గోడ ఎంత మందంగా ఉందో మీరు ఆలోచించండి అంత మందంగా ఉంది కనుకనే ఏడు దినములు దాని చుట్టూ తిరిగి ఏడవ దినమున పెద్ద ఆర్బాటంతో కేకలు వేస్తూ వాళ్ళ చేతుల్లో ఉన్న కొండలు పగలగొట్టి పెద్దగా కేకలు వేస్తే అప్పుడు కూలిపోయింది అది మామూలుగా కూలగొట్టడానికి అవ్వదు గనక దేవుడు సైన్స్ ఉపయోగించి కొట్టేశాడు అనునాదం అనే సూత్రం అంటే ఇప్పుడు ఈ ఈ నా కుటుంబాన్ని కాపాడండి అని ఈమె అడిగిన ఆ మాటకి ఎర్రని దారం ఇంటి కిటికీకి కట్టనిచ్చారు ఎందుకు వీళ్ళు వచ్చింది వీళ్ళిద్దరే రేపొద్దున వచ్చి ఆ పట్టణం మీద పడేవాళ్ళు ఇద్దరా ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఆ పట్టణాన్ని చుట్టుముట్టుతారేమో అప్పుడు ఈ ఇద్దరు ఎక్కడున్నారో ఈమె వెతుక్కోలేదు కరెక్ట్గా ఈ ఇంటికి వాళ్ళిద్దరూ రాలేరు గనుక అమ్మ ఈ ఎర్రని దారాన్ని కిటికీ కట్టు మేము వెళ్ళి చెప్తాము ఎవరు ఈ ఇంటి దగ్గరికి వచ్చి తగలబెట్టడానికి వచ్చినా ఈ ఎర్రని దారాన్ని చూసి మీ అందరినీ కాపాడి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తారు ఆమె అది చెప్పారు ఎర్రని దారం ఇచ్చారు ఇస్రాయలీల దగ్గరికి వెళ్ళారు ఇదిగో మమ్మల్ని కాపాడిన ఒక ఆవిడ ఉంది రాహాబు ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారము కనబడుతుందో మీరు ఆ ఇంట్లో వారిని కాపాడండి అని వాళ్ళకి చెప్పారు ఇస్రాయలీలు వచ్చారు అది కూలిపోతుంది మరి ఆ ఇంటి వారిని కాపాడాలి తగలబెట్టేటప్పుడు ఆ పట్టణాన్ని తగలబెట్టే ముందు ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారం కనబడిందో ఆ ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందంలో ఆ ఒప్పందానికి గుర్తుగా నిలిచిందేది ఈ ఎర్రని దారం కాపాడిందా ఎర్రని దారం గుర్తు చేసిందా యుక్తిగా చెప్పండి అది గనుక ఆ గొర్రెపిల్ల రక్తమైన ఇదిగో వీళ్ళు ఇస్రాయిలీలు అని సంహార దూతకు గుర్తు చేసింది ఈ ఎర్రని దారమైన ఇదిగో ఈమె రాహాబ్ అనే విషయాన్ని చెప్పింది ఏమండి ఆ ధనస్సు అయినా ఇదిగో నీ నిబంధన తండ్రి నువ్వు నిబంధన చేసేవు నోవా కాలం అని తండ్రికి గుర్తు చేస్తుంది యేసుక్రీస్తు ఈ ఈ ఉంది నా నిబంధన రక్తం నా రక్తం ఎందుకు చెందించబడిందో నా శరీరం ఎందుకు చెందించబడిందో నువ్వు గుర్తు చేసుకోవడానికి ఇది నీకు ఇస్తున్నాను ఇది నీకు జ్ఞాపకం చేస్తుంది నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఈ ద్రాక్ష రసం నుంచి పాపం పోతుంది అనలేదు ఆయన ఈ రసంను బట్టి పాపం పోదు నన్ను జ్ఞాపకం చేసుకునిట్ట ఇది జ్ఞాపకం చేసేది మరి పాపం తీసేది ఏసు రక్తమే కదండి ఏసు రక్తమే ముమ్మాటికి కాదని ఎవరన్నారు మరి ఎలా తీసేస్తుందండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ కారిపోయింది కదా అక్కడ కారిపోతే మాత్రం పాపం తీయటానికి నీలోకి వచ్చి నీలో రక్తంలో కలవాలా ఆ ప్రాసెస్ ఎలా మరి మనమే మాట్లాడుతూ అంటాము ఏమండి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల రక్త తర్పణ ఈరోజు మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారణమైందండి ఈరోజు మనం వాయువులు పీలుస్తున్నామంటే ఆ మహనీయుల రక్తమే అంటాం అంటామానమా వాళ్ళ రక్తం కూడా అక్కడే గారిపోయింది కదా ఆ రక్తం వచ్చి మనకు స్వేచ్ఛ ఇవ్వడం కాదండి ఆ రక్త తర్పణ త్యాగం ఉందే ఆ త్యాగము వలన తండ్రి మనల్ని క్షమిస్తున్నాడు అది మన పాపాలను క్షమించవలసింది ఎవరు తండ్రి ఎందుకు క్షమించాడు ఏసుక్రీస్తు రక్తమును చిందించి ప్రాణత్యాగం చేశాడు గనక ఆ ప్రాణత్యాగమును చూసిన తండ్రి మన పాపములను క్షమిస్తున్నాడు ఆ త్యాగమును గౌరవిస్తూ ఆ త్యాగములోనికి మనము కూడా ప్రవేశించటమే ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసమును తీసుకుంటున్నావో ఆ ప్రభు యొక్క త్యాగాన్ని నువ్వు అంగీకరిస్తున్నావని అలాగే నేను అనేకుల కొరకు త్యాగమైపోతాను అని నువ్వు తండ్రికి సంకేతాలు పంపిస్తున్నావు అప్పుడు తండ్రి నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడును అది తండ్రి చేస్తున్నాడు గనుక క్షమించే తండ్రిలోనే కానీ నువ్వు తీసుకునే ద్రాక్షారసములో ఏమీ అయితే ఇది పవిత్రమైన కార్యక్రమం ఏది తండ్రికి మనకి ఉన్న నిబంధనకు గుర్తుగా నిన్ను తీసుకోమన్నాడే రొట్టె ద్రాక్ష రసం అదే కార్యక్రమం పవిత్రమైన కార్యక్రమం కనుక దాన్ని దాన్ని వద్దనడానికి వెళ్ళేదు అలాగని ద్రాక్షారసంలో యేసుప్రభు రక్తం కలిసిందని అవివేకంగా ఆలోచించుకో రొట్టెనగాని ఇది యేసుప్రభు శరీరం యశుప్రభు శరీరమును జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాడు అది యేసుప్రభు రక్తమును జ్ఞాపకం ఇచ్చాడు అది ఇవన్నీ ఆలోచించకుండా మన వాళ్ళ మూఢభక్తి ఎలా ఉంటుందంటే చర్చిలో నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడు అండి ఆ చర్చిలో సెంటర్లో పెట్టేవాళ్ళు టేబుల్ టేబుల్ మీద ఈజీ దేని మీద చల్లటి క్లాత్ దాని దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు కదండి ఎలా వెళ్ళిపోడు భయం సేవకుడు వచ్చేవాడు దాని ముందు మోకాళసి దానికి దండం పెట్టేవాడు తర్వాత అనౌన్స్మెంట్ వారమంతా పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు దీని దగ్గరికి రండి అనేవాడు వారమంతా పరిశుద్ధంగా ఉన్నవాళ్ళ అంటే ఎలా ఉందంటే జ్వరం లేని వాళ్ళు వచ్చి ఈ పారాసిటమాల్ వేసుకోండి ఏమండి అది ఎందుకు ఇచ్చాడు నిబ ఆ నిబంధనలో నువ్వు తండ్రి నిబంధనకు తల వంచుతున్నావని తండ్రికి సంకేతాలు అప్పుడు ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పాపాలు తీస్తాడు ఇది జరిగితేనే ఆయన్ని నీ పాపాలు తీస్తాడు అర్థమవుతుంది కదా గనుక ఎలా కడుగుతుందండి యేసు రక్తం అంటే కడుగుతుంది ఇది తండ్రి మనకిచ్చిన మాట ఏసుక్రీస్తు త్యాగము చేయటం వలననే ఆ రక్తమును చూసిన తండ్రి ఆయనను బట్టి మనల్ని క్షమించాడు ఎందుకంటే అందరి నిమిత్తము ఒకడు మరణించాడు గనక అందరూ అతని ఎందు ఏమైపోయారు అన్నాడు మృతి పొందారు ఎలా తీశాడో కూడా చెప్పాడండి ఎగ్జా ఎగ్జాంపుల్ కోరిన రాసిన ముందు రోమాపత్రిక చూద్దాం రోమపత్రిక ఆరవాధ్యాయము ఏడో వచ్చిన రోమాపత్రిక ఆరవాధ్యాయం ఏడో వచ్చినాం చనిపోయినవాడు చనిపోయిన వాడు ఎవరు ఏమైపోతాడటండి పాపముల నుంచి విముక్తులైపోతాడని తీర్పు పొందాడు అంతే కదండి ఎవడ చనిపోయినా ఎవరు చనిపోయినా వాళ్ళ కేసులన్నీ ఎలా కొట్టువేయబడతాయా లోకంలో కూడా అంతే కదా ఎవడైనా చచ్చిపోతే అతని మీద ఉన్న కేసు ఉంటుందా కొట్టివేయబడుతుందా దేవుడు కూడా అదే అన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం చనిపోయినవాడు పాప విముక్తుడు మరి చచ్చిపోతే నేరుగా అయితే నరకానికి వెళతారు కదండి అందుకే దేవుడు ఒక పద్ధతి పెట్టాడు నాయనా నువ్వు చచ్చిపోకుండానే చనిపోయిన వాడి జాబితాలోకి వెళ్ళాలి లోకంలో చాలామంది చట్టాన్ని మోసం చేస్తారు ఎలాగో తెలుసా వీడు బ్రతికే ఉంటాడు కానీ రికార్డులో ఏం సృష్టిస్తాడు నేరస్తుడు పలానా యాక్సిడెంట్లో చచ్చిపోయినట్టుగా సృష్టిస్తాడు దాంతో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే చచ్చిపోయాడు డెత్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ అయిపోయింది ఇతను కేసులన్నీ మాఫీ చేస్తారు వాడు రూపం మార్చుకొని పేరు మార్చుకొని ఇంకో చోట హ్యాపీగా బ్రతికేస్తాడు ఇది లోకంలో చట్టాన్ని చేసే మోసం చచ్చిపోయాడు కనుక కేసులన్నీ పోయాయి పాపాలన్నీ పోయాయి దేవుడైతే మోసం కాదు కానీ ఆయనే ఒక పద్ధతి ప్రవేశపెట్టాడు అదేమిటంటే నీవు శారీరకంగా మరణించకుండానే పాపభూయిష్టమైన నీ జీవితంలో మరణించినట్టు మరణించి మరణించేటట్లు ఒక చక్కటి పద్ధతి ప్రవేశపెట్టాడు అదేమిటంటే రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును రెండవ కొరింది ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చును క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది ఎలా అంటే ఆ పాయింట్ క్యాచ్ చేయండి నోట్ చేసుకోండి బాగా ఆలోచించండి ఇప్పుడు వినగానే మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుందని నేను భావించను మరలా 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 పరిశోధించండి ఈ మాటల్ని ఏమంటున్నాడు అందరి కొరకు ఒకడు మృతి పొందాను కనుక అందరూ ఏమైపోయారట అందరి కొరకు ఒకటి చచ్చిపోతే ఎవరి కొరకైతే ఆయన చనిపోయాడో వాళ్ళు కూడా చనిపోయినవారే అన్నాడా లేదా అక్కడ అన్నాడా ఇండియా అనగానే నూట ఇరవై కోట్ల మంది పదకొండు మంది వెళ్ళారండి టీం ఆడడానికి ఆ పదకొండు మంది ఓడిపోయారు అనుకోండి ఎవరు ఓడిపోయారు అంటారు అవును ఆ పదకొండు మంది నూట ఇరవై కోట్ల మంది పక్కన ఆ నోట్ల నూట ఇరవై కోట్ల మంది పక్షాన ప్రాతినిధ్యం వహించారు కనుక ఈ పదకొండు మంది గెలిస్తే ఇండియా గెలిచిందంటారు ఈ పదకొండు మంది ఓడిపోతే ఇండియా ఓడిపోయిందంటారు అర్థమైందా కనుక ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల పంది మంది పక్షాన ఎవరు ప్రాతినిధ్యం వహించారు ఆయన చనిపోతే వీళ్ళు కూడా ఏమైపోయారు చచ్చిపోయారు అలా ఎవరు చనిపోయిన వారిగా దేవుడు స్వీకరిస్తాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరు ఆయన మరణములోనికి అది మరణించినవాడు పాప విముక్తుడు అంటే నిన్ను క్రీస్తు యేసు ద్వారా మరణించిన వాని లిస్టులోనికి చేర్చి అప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు తీసేస్తున్నాడు అంటే ఈ పాపాలను తీసేసింది ఏంటన్నమాట క్రీస్తు చేసిన త్యాగమే రక్తమే రక్తతర్పణ చేశాడు ప్రాణతర్పణ చేశాడు దాని వలన నీవు బాప్తిలోనికి వెళ్ళగానే నువ్వు కూడా దేవుని దృష్టిలో చనిపోయిన వాడి లిస్టులోకి వచ్చావు చచ్చిపోయాడా అయితే ఇతని పాపాలని కొట్టేయండి ఇతని పాపాలు కొట్టేయండి అలాగూ యేసుక్రీస్తు మరణించి రక్తాన్ని చిన్న మనుషుల పాపాలను తీసివేశాడు ఏసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జరుగుతాయి మనము పాపం చేస్తూనే ఉంటాము చేయలేదని బేరాలు పలకూడదు అలాగే చెప్పావనుకోండి దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాళ్ళం అవుతాం మరి అప్పుడు ఎలాగా అప్పుడు కూడా ఇదే ప్రభు శరీరం అని రొట్టెను ప్రభువు ద్రా రక్తం అని ద్రాక్షారసమును నువ్వు స్వీకరిస్తున్నప్పుడు మళ్ళా ఆయన తన మాటను గుర్తు చేసుకొని నీ వలన జరిగిన పాపంలో దోషంలో ఏం చేస్తుంటాడు అది అంతేగాని ఏసు రక్తాన్ని మనం దాచామనో అది శరీరంలోకి వెళ్ళిపోతుందనో మాట్లాడకూడదు ఈ సబ్జెక్టు ఈ వివరణ క్రైస్తవులకి తెలియకపోవడం వలన బయట వాళ్ళకి ఏం చెప్తారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితము చిందించిన రక్తం ఇప్పుడున్న మనుషుల పాపాలను ఎలా తీసేస్తుంది అంటున్నాడు రాధా మనోహర్ ఎప్పుడో డెబ్బై మూడేళ్ల క్రితం చచ్చిపోయిన స్వాతంత్ర సమర యోధుల వలన ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉందా లేదా ఉందా లేదా ఎప్పుడో అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి ఆగస్టు పదిహేను వాళ్ళు ఒక చిన్న సంతకం పెట్టారు వాళ్ళు ఎవడో సంతకం పెడితే ఇప్పుడు ఎలా జలుతుంది అంటావా ఇదిగో మీ దేశాన్ని మీకు విడిచిపెట్టి వెళుతున్నాం ఇక్కడ నుంచి మా అధికారం పెత్తనం ఈ దేశం మీద ఉండదు మీరు స్వతంత్రంగా పరిపాలించుకోండి అని వాళ్ళు సంతకం పెట్టి వెళ్ళిపోయారు అది ఇప్పటికీ చెల్లుతుందో చెల్లదా డెబ్బై మూడేళ్ళు కాదు ఏడు వేల సంవత్సరాలైనా అది చెల్లుతుంది ఒక మనిషిగా నువ్వు చేసిందే తరతరాలు చెల్లితే యేసుక్రీస్తు చేసిన త్యాగము వలన తరతరాలు ఆ నిబంధనలోనికి వస్తారా రా అది ఇప్పుడు చెప్పండి నిబంధనలో ఏం జరుగుతుంది ఏసుక్రీస్తు చేసిన త్యాగమును చూసి తండ్రి మనకు మాటిచ్చాడు మీ దోషములను నేను తీసేస్తానని ఆయన నిబంధనను ఆయనకు మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏ కార్యక్రమం ద్వారా రొట్టె ద్రాక్ష రసం ద్వారా ఈ విధముగా మనుషుల పాపాలను యేసు రక్తము కడుగుతుంది ఒక ఆయన అడిగాడండి మీరు యేసుక్రీ పాప 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 క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్తు నా మన బాప్తిజం పొందండి అప్పుడు పాపాలు పోతాయి అన్నాడు అన్నాడా పేతురు జం తీసుకున్నప్పుడు పాపాలు పోతాయా రొట్టె ద్రాక్షాసం తీసుకున్నప్పుడు పాపాలు పోతాయా అని క్వశ్చన్ ఒకటి అడిగాడు బాగుందా క్వశ్చన్ క్వశ్చన్ అర్థం అయితే బాగుంటుంది ఆకలి అవుతుందా లేచి బాప్తిజము తీసుకొని పాపములు కడిగి వేసుకో అన్నాడు ఎవరు అననీయ ఎవరిని పావుల్ని సౌలుగా ఉన్నప్పుడు బాప్తిజమం తీసుకుంటే పాపాలు పోతాయని రెండు సందర్భాల్లో మనకు కనబడుతుంది క్వశ్చన్ ఏమిటంటే బాప్తిజం తీసుకుంటే పోతున్నాయా రొట్టె ద్రాక్షసుని తీసుకుంటే పోతున్నాయా రెండిటికి పోతున్నాయి ఈ రెండిట్లో పోవటానికి ప్రధాన కారణం ఆయన ఆల్రెడీ రక్తాన్ని చిందించాడు గనక గనుక పుట్టినది మొదలుకొని యేసులోనికి బాప్తిజంలోనికి వచ్చేంతవరకు చేసిన పాపాలన్నీ బాప్తిజమంలో పోతున్నాయి అక్కడ నుండి క్రీస్తు మనిషిగా నువ్వు వచ్చిన తర్వాత కూడా నీ వలన జరిగే అనేక దోషాలు పాపాలకు రొట్టె ద్రాక్ష వలన పోతున్నాయి ఓకే